ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ PMV ఎలక్ట్రిక్ తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ కంపెనీ తన బుల్లి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. నవంబర్ 16న ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది మైక్రో ఎలక్ట్రిక్ కారు. ఇది అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కారు అని చెప్పుకోవచ్చు. ఇది 3 రకాల మోడళ్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చు. ఈవీ ప్రోటోటైప్ రెడీ అయిందని కంపెనీ తెలిపింది. PMV ఎలక్ట్రిక్ ఫౌండర్ కల్పిత్ పటేల్ మాట్లాడుతూ తమ కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి తీసుకురావడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు. కంపెనీకి ఇది మైలురాయి అని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రొడక్ట్ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. పర్సనల్ మొబిలిటీ వెహికల్ను తొలిగా మార్కెట్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. తక్షణ కార్యకలాపాలకు ఈ వెహికల్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారు రేంజ్ 200 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇందులో 10 kWh ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉండనుంది. ఇది స్మార్ట్ కారు కూడా కావచ్చు. ఇందులో పెద్ద విండోస్, అలాయ్ వీల్స్, వెనుక భాగంలో ఫుల్ విడ్త్ టెయిల్ లైట్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. ఇది 2-seater వెహికల్ కావచ్చు. LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్, బ్లూటూత్, USB కనెక్టివిటీ, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ప్రత్యేకతలు కూడా ఉండనున్నాయి. ఈ PMV ఈ మైక్రో SUV కారు ఎక్స్ షోరూమ్ ధర 4 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కావచ్చు. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి ఈ కారును 2000 రూపాయలతో ప్రీ ఆర్డర్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. కాగా మరోవైపు దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్ర కూడా ఇలాంటి బుల్లి ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే ఈ కారు కూడా మార్కెట్లోకి రావచ్చు. ఆ కారు ధర కూడా దాదాపు ఇదే రేంజ్లో ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని భావించేవారు కొంతకాలం ఆగితే ఉత్తమం. కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తాయి. బాగుంటే కొనొచ్చు.